వద్దొద్దు అనుకున్నాము, కాకపోతే వాల్ పేపర్స్ ఉంటేనే బాగుంటుందని మళ్ళీ ఎందుకు ఫర్నిచర్ అంతా వేసాక పేపర్స్ అన్ని తీయడం, గమ్ పెట్టడం, దీన్ని చెరపడం ఇవన్నీ వద్దు, ఇప్పుడే ట్రై చేద్దాం మెయిన్ వాల్స్కి అని మళ్ళీ థాట్ మార్చుకున్నాం అనమాట. సో అప్పటికప్పుడు నేను స్టోరీ పెట్టాను, మేము ఒక 4-5 డేస్లో మూవ్ అయిపోవాలి హౌస్, ఇది అయ్యే లోపల జరగాలని. సో చాలామంది ఒక పేజ్ సజెస్ట్ చేశారు డిజైన్ వాల్స్ అని చెప్పి, దానికి వెళ్ళబోతున్నాం అనమాట ఆఫీస్. యాక్చువల్ మేము ఇంకో పని మీద వచ్చాము, దారిలోనే ఆఫీస్ ఉంది వాళ్ళది, వెళ్ళి అక్కడే క్యాటలాగ్స్ చూద్దాం అనుకుంటున్నాం. సో వాళ్ళు వెంటనే పర్సన్ పంపించి మెజర్మెంట్స్ తీసుకొని ఇన్స్టాల్ చేసేస్తాం, ఒక 2 డేస్లో ఉన్నారు. మెయిన్ ఏంటంటే నాకు క్వాలిటీ వైజ్ మనకి బెస్ట్గా ఉంటే ఊరికూరికి దానికి సర్వీస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని కొంచెం బెస్ట్గానే చూస్తున్నాను అనమాట. వీళ్ళు ఏంటంటే నా ఫాలోవర్స్లో కూడా ఇన్స్టాగ్రామ్ చాలామంది వాళ్ళ ఇంట్లో పిక్చర్స్ కూడా పంపించారు, బాగుంది మేము అక్కడ సర్వీస్ తీసుకున్నామని. సో ఆ ట్రస్ట్ మీద వెళ్తున్నాను, చూడాలి. నాకు అక్కడ బ్లైండ్స్ కూడా ఉంటాయని వాళ్ళ పేజ్లో ఉంది, బ్లైండ్స్ కర్టెన్స్ అని. సో మాకు బ్లైండ్స్ కూడా కావాలన్నమాట, అన్నీ ఒకసారి అయిపోతాయని అనుకుంటున్నాం. సో యా చూద్దాం ఈ బ్లాగ్, నాకు కూడా తెలియదు వెళ్ళేవరకు. సో మా హోమ్ సిరీస్లో ఈ వీడియో కూడా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి, అండ్ మీ సర్కిల్లో ఇలాంటి వీడియోస్ లైక్ ఈ కాంటెంట్ ఎవరైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ షేర్. మేము ఫస్ట్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నామండి, బట్ బై లక్ మేము అటువైపు మియాపూర్లో పని ఉండి అక్కడ మియాపూర్లో డిజైన్ వాల్స్ హెడ్ ఆఫీస్ ఉంది. సో ఎలాగో ఉన్నాం కదా వెళ్దాం అని వెళ్ళాము, బట్ వెళ్ళడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. సో ఎప్పుడైనా మీరు వాల్ పేపర్స్ చేయించుకుంటే ఇలా హెడ్ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఉంటే అక్కడ వెళ్ళండి, మీరు ప్రాక్టికల్గా అక్కడ కొన్ని డిజైన్స్ చూస్తే మనకి చాలా క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ నేను ఒకలా అనుకుని వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక మా థాట్ అంతా మారిపోయింది, అండ్ వాళ్ళు కూడా మంచిగా సజెస్ట్ చేస్తారు కదా, మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. మనకి డిజైన్ వాల్స్ హైదరాబాద్ అంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ వస్తుంది, నేను కూడా కామెంట్ పైన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ అండ్ వాళ్ళ వెబ్సైట్ ఇస్తాను, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు యాక్సెస్. సో ఇది చెప్పగా మియాపూర్లో హెడ్ ఆఫీస్ ఉంది, అండ్ కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి వాళ్ళకి సమ్ సెకండ్ ఫ్లోర్లో అనుకుంటా. బాగుంది స్పేషియస్గా, అండ్ మనకి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మల్టిపుల్ క్యాటలాగ్స్ ఉన్నాయి, అవి ఏంటో చూపిస్తాను. సో అక్కడ డిఫరెంట్ మనం కస్టమైజ్ చేయడానికి సిస్టమ్స్లో కూడా వాళ్ళ టెక్నీషియన్స్ ఉన్నారు చూపించడానికి. అండ్ ఇగోండి ఇలా మణికొండ, హైటెక్ సిటీ, కొంపల్లి, థూమ్కుంట అండ్ అల్బీనగర్, ఇక్కడ వాళ్ళ పిల్లర్ మీద ఇలా మ్యాప్ ఉంది, వాళ్ళ క్రియేటివ్గా అనిపించింది. ఇంకో కొన్ని కొన్ని ఉన్నాయి ఆ సైడ్, అవి కూడా చూపిస్తాను వీడియో ఎండ్లో. అండ్ యా ఇలా కొంచెం రెప్యూటెడ్ కంపెనీ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ అయితే మన క్వాలిటీ పక్కా ఉంటుంది. సో అందుకనే డైరెక్ట్గా వెళ్ళిపోయాను అనమాట, ఇంకా సెకండ్ ఆప్షన్కి వెళ్ళకుండా. అండ్ డిజైన్ వాల్స్ కోసం నేను చెప్పినట్టు ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో నేను క్వశ్చన్ అడిగాను, మీకేమైనా మంచి ప్లేస్ తెలుసా అంటే, చాలామంది 90% ఈయనే సజెస్ట్ చేశారు. సో అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోయాం, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట మనకి హైదరాబాద్లో. అండ్ షీ సుష్మిత. సో బ్లైండ్స్ యాక్చువల్గా మాకు మీరు బెడ్రూమ్లో చూస్తే ఆల్రెడీ ఎంటీ హోమ్తో చూపించాను కదా, వాల్ చిన్నది ఉంది, విండోనే డామినేట్ చేసింది అనమాట. ఆ విండో కూడా నాకు సెంటర్ రాలేదు. సో సెంటర్ రాకపోతే ఏమవుతుందంటే మనం సిమెట్రిక్గా బెడ్ని కానీ లేకపోతే వాల్ పేపర్ని ఏ రకంగానూ మ్యాచ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాకనే చూశాను వాల్ పేపర్ మొత్తం ప్రింట్ చేసి ఆ ఏదైతే విండో ఉందో ఆ పీస్ బ్లైండ్కి అలా సింక్ చేస్తారంట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓవర్లుక్లో మొత్తం ఒక ఫుల్ వాల్ వాల్ పేపర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో అక్కడ చూడొచ్చు ఒకసారి క్లోజ్అప్ అక్కడ చూపిస్తారంట. సో ఇదంతా జంగిల్ థీమ్ వాల్ పేపర్, ఇక్కడ చూస్తే మనకి బ్లైండ్ దానికి సింక్ చేశారనమాట. ఒకసారి బ్లైండ్ ఓపెన్ చేస్తా బుద్ధి ఎలా ఉందో చూద్దాం. నైస్ ఐడియా కదా, నేను ఇప్పుడు వచ్చి చూడలేదు కదా. నైస్, అసలు విండో ఉందని కూడా తెలియదు మనకి, చాలా బాగుంది. ఓపెన్ చేస్తా కరెక్ట్గా. ఆ పైన హోల్డర్ కూడా చూసావా, హోల్డర్ కూడా పేపర్ కరెక్ట్గా దానికి అటాచ్ చేశారు. హోల్డర్ హోల్డర్ కూడా ఎక్కడ తెలియకుండా నైస్. సో అలా విండో ఉండి వాల్ పేపర్ వేయించుకోవాలనుకున్న వాళ్ళకి అది బెస్ట్ ఆప్షన్. మేము ఏంటంటే ఇంటికి ఎక్స్పర్ట్ వచ్చాక ఆయన మనకి సెట్ అవుతుందిలే చెప్తా అన్నారు, ఎందుకంటే మెజర్మెంట్ చూసి చెప్తారు కదా. అండ్ ఇక్కడైతే కొన్ని ఇన్స్టాల్ చేసి ఉన్నాయి వాళ్ళ ఆఫీస్ రూమ్స్లో, టెక్స్చర్డ్ వాల్ ఇప్పుడు నేను ముట్టుకొని చూపించింది. అండ్ ఇదే 3D వాల్ పేపర్ అనమాట. సో ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, వీడియో చివరకు చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో వీళ్ళ ఆఫీస్కి వచ్చామన్నమాట. ఫస్ట్ మేము క్యాటలాగ్ ఉంటుంది కదా బుక్ ఇచ్చారు,
సో ఇలా ఇక్కడ రెగ్యులర్గా రెడీగా ఉండే ఉంటాయి, అవి ఇచ్చారు. అండ్ మనం కస్టమైజ్ చేసుకుని మనం ఏమన్నా సజెషన్ ఇచ్చినా సరే చేస్తారంట. ఫస్ట్ ఇక్కడ ఉన్నవి చూస్తాం, బికాజ్ నా ఇప్పుడు పరిస్థితికి ఎర్లీగా అయిపోవాలని అనుకుంటున్నాము. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్నవి చూసి మనకి అసలు సెట్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు నా సజెషన్ కానీ మన ఐడియాస్ చెప్తే వాళ్ళు చేస్తారు. సో లివింగ్ రూమ్కి ఒకలాగా, మాస్టర్ బెడ్రూమ్లో ఒకలాగా, అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఒకలాగా. కిడ్స్ బెడ్రూమ్ నేను మోస్ట్లీ ప్లెయిన్ వదిలేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఇన్స్టాల్ చేసి నచ్చితే కనుక ఫ్యూచర్లోనే మనం వేసుకోవచ్చు, అది పెద్ద లైక్ టైం టేకింగ్ ప్రాసెస్ కాదని వాళ్ళు అంటున్నారు. సో ఫస్ట్ క్యాటలాగ్ చూసి ఇంకా ఇప్పుడు మేమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, వీడియోలో షేర్ చేస్తాం. ఫోర్ వెరైటీస్ ఉంటాయి వాల్ పేపర్స్, టెక్స్చర్ పట్టుకుంటే తెలుస్తుంది. సెల్ఫ్ అడెసివ్, ఇది మన ఫోటో ప్రింట్ ఉంటుంది అలా ఆయిల్ ప్రింట్ లాగా. నైస్, ఇది బాగుంటుంది. జనరల్ టెక్స్చర్ బాగుంటుంది, టెక్స్చర్ హెచ్డి, ఇది కైండ్ ఆఫ్ మ్యాట్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది. అంటే టెక్స్చర్డ్ మనం డస్టింగ్ బాగా చేసుకోవాలి మంచిగా. అంటే ఇది మరి టూ బ్రైట్ ఉంటాయి ఇట్లా కానీ ఇది మంచి న్యాచురల్ న్యాచురల్ లుక్ ఉంటుంది. ఎస్ ఉంటుంది ఈ టైప్, ఇలాంటివి మరి మొత్తం వైట్ కాబట్టి ఈ టైప్ అనుకుంటున్నాను అనమాట. కొంచెం వైట్లోనే కైండ్ ఆఫ్ డీటైలింగ్ రావాలి, ఎక్కువ కలర్ యాడ్ చేస్తే మళ్ళీ హౌస్ థీమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నా ఫీలింగ్. బాల్కనీస్లో ఇట్లా బాగుంటాయి. సో బాగా రాక్ మనకి ఇది వచ్చింది కదా విండో, అది ఇప్పుడు అతను చెప్పినట్టు విండో కట్టింగ్ బ్లైండ్ పెట్టాలి. బాల్కనీ ప్లెయిన్ రాక్ ఫినిష్ వెళ్దాంలే, రాక్ డిజైన్ వెళ్ళిపోతాం. ఇది బాగుంటుంది లివింగ్ రూమ్కి, మన సోఫా కలర్కి ఎప్పుడు వాల్ పేపర్ అనేది కాంట్రాస్ట్ ఉండాలి, హైలైట్ అవ్వాలి కాబట్టి. సో రెండింటికి సరే గుర్తుపెట్టుకో, పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకో 1516. ఇటువంటి కస్టమైజ్ అండ్ 3D వాల్ పేపర్స్ ఉంటాయి కదండి, మన సిస్టంలో కూడా చూడొచ్చు, మనం కూడా పంపించవచ్చు ఎక్కడైనా నచ్చి హెచ్డి పిక్చర్స్ ఉంటే. అండ్ కొన్ని వెబ్సైట్స్ ఇస్తారు వాళ్ళే, అందులో చూస్ చేసుకోవచ్చు. ఇది ఫిజికల్ కాపీ అనమాట, ఇది 2 డేస్లో ఇన్స్టాలేషన్ అయిపోతుందంట మనకి. అండ్ 120 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మొన్న యాక్చువల్గా నేను మెసేజ్ చేశాక మన వాట్సాప్కి క్యాటలాగ్ పంపించారనమాట, ఒక 2-3 క్యాటలాగ్స్, వాటికి కూడా నెక్స్ట్ ఇంకా చాలా ఫిజికల్ కాపీస్ ఉన్నాయి. ప్రతిదానికి థీమ్ తగ్గట్టు ఉంది, బుద్ధ థీమ్ అని, స్టోన్ థీమ్ అని, న్యాచురల్గా లైక్ నేచర్ సంబంధించినవి, బర్డ్స్, ఫ్లవర్స్, అలా వేరే వేరే ఉంది. సో ఇది మొత్తం నేచర్, ఇదంతా నేచర్. సో మన థీమ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నా సజెషన్ ఏంటంటే ఓపెన్గా ఎవరికైనా మనం ఎప్పుడు ఓవర్ డూ చేయకూడదు. వాళ్ళు చిన్నది అయినప్పుడు హౌస్ మెజర్మెంట్ బట్టి, పెద్ద స్పేస్ ఉన్నప్పుడు ఎంత డార్క్ కలర్స్ అని వెళ్ళచ్చు, చిన్న స్పేస్ని డార్క్ చేస్తే మనం ఇల్లు ఇంకా చిన్నగా కనిపిస్తుంది. అండ్ మూడ్ కూడా మన కలర్స్ బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మన ఇంట్లో పీస్ఫుల్గా ఉండాలంటే సెటిల్డ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ కాంట్రాస్ట్ ఎక్కువ వెళ్ళిపోకూడదు. అదేంటంటే లాంగ్ రన్లో మన ఎక్స్పీరియన్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. అది చూస్తున్నాం. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కానీ ఇవి మనకి పీస్ఫుల్గా ఉంటాయి. ఇంకో పేజ్ చూపించి ఫ్రంట్ ఒక్కటి. సో ఇవి అబ్స్ట్రాక్ట్, ఇది చాలా బాగుంటాయి. అండ్ ఇలా డార్క్ వెళ్ళినప్పుడు ఇవి థియేటర్ రూమ్స్లో వేసుకుంటారు యూజువల్లీ. థియేటర్ రూమ్స్లో ఏంటంటే కొంచెం ఇది ఇది కూడా ఇలాంటివి, ఒక గోల్డ్ స్ట్రిప్ వచ్చి ఏమన్నా మీకు 4th బెడ్రూమ్ ఉండి దాన్ని ఒక థియేటర్ రూమ్లో చేసుకున్నప్పుడు బాగుంటాయి. అండ్ ఇవి కూడా పెద్ద బాల్కనీస్ ఆర్ పెద్ద లివింగ్ రూమ్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఒక సైలెంట్ పెయింటింగ్లో ఉంటుంది. మనం వాల్ కలర్కి ఏంటంటే డైరెక్ట్గా ఎవరో పెయింట్ చేసిన ఫీలింగే వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళ వాల్స్కి కొన్ని కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే పెయింట్ వేసినట్టు ఉంది తప్ప అక్కడ వాల్ పేపర్ అంటించినట్టు లేదు. సో ఇవి కూడా ఏంటంటే మంచి ఫ్లోలో వెళ్తుంది థీమ్లో, అంటే తెచ్చిపెట్టినట్టు ఉండదు అన్నమాట హౌస్లో. ఉన్నాయండి, లైక్ ఇది వచ్చేసి మనకి మెయిన్ హెడ్ ఆఫీస్, ఇది లైక్ మనకి ప్రింటింగ్ గానీ మోస్ట్లీ హ్యూజ్ కలెక్షన్ గానీ అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడే ఉంటాయి. సో వీ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్ అన్నమాట, మనకి ఇంకా హైటెక్ సిటీ, కొంపల్లి, ఎల్బీ నగర్, థూమ్కుంట, ఇలా మనకి డిఫరెంట్ 5 బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఓవరాల్ హైదరాబాద్ లో. మన ఏంటంటే లైక్ ఫ్యూ మోడల్స్ అంటే మోస్ట్లీ ఏంటంటే ప్రతి స్టోర్ లో శాంపుల్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉంటాయి, ఎందుకంటే టచ్ అండ్ ఫీల్ క్లయింట్స్ కి తెలియడానికి. ఎగ్జాక్ట్లీ, ఇందాక చూసిన టెక్స్చర్ మెయిన్ చూస్తా
లైక్ కస్టమైజేషన్ అయిన టెక్స్చర్ అయినా ఏంటంటే లైక్ 2x2 దానికన్నా ఇప్పుడు మనకి తెలుస్తుంది క్యాటలాగ్స్ లో. బట్ ఓవరాల్ వాల్ కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక శాంపుల్ అయినా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తూ ఉంటాం ఆఫీసెస్ కి రమ్మని. అందుకే శాంపుల్ చూసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మా ఆయన అదే అంటారు, డిజిటల్ గా చూసేదానికన్నా కనీసం మీ దగ్గరకు వచ్చి క్యాటలాగ్ లో చూసే వేరే. అంటే కస్టమైజేషన్ మనం ఆన్లైన్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఒకసారి మనం వచ్చి ఆ పేపర్స్ గానీ అదంతా టచ్ చేస్తే వచ్చే ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు ఇన్స్టాల్ అయింది ఆ లుక్ వైజ్ ఏంటంటే లైక్ చిన్న పేపర్ మీద ఓకే ఫైన్, బట్ ఓవరాల్ వాల్ కి వచ్చినప్పుడు అసలు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనకి తెలియాలి కాబట్టి క్వాలిటీ తెలుసు. కలర్స్ కూడా మనం డిజిటల్ గా యూజర్ వేరే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ యాక్చువల్లీ అంత సేమ్ ఉంది అక్కడ ఎలా కనిపిస్తుందో మనకి సేమ్ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు జనరల్ గా క్లయింట్స్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇది ఇలానే ఉంది లైక్ చిన్న పేపర్ లో, బట్ ఓవరాల్ వాల్ కి వచ్చే లుక్ ఇలానే ఉంటుందా, లైక్ ఏదైనా చేంజెస్ అవ్వడం గానీ 3D లుక్ గానీ కలర్స్ గానీ ఏదైనా అవుతుందా అని ఉంటుంది, బట్ మోస్ట్లీ ఏం అవ్వదు. ఎగ్జాంపుల్ సేమ్ అదే, దాంట్లో ఉన్న లైటర్ షేడ్ సేమ్ అదే ఇంటెన్సిటీలో వచ్చింది. ఇక్కడ వచ్చేసి లైటర్ షేడ్ వచ్చింది, మనకి డార్కర్ వచ్చేసి దీని లోపలికి వెళ్ళిపోయింది అనమాట దీని బ్యాక్ సైడ్. సో మోస్ట్లీ మనకి అక్కడ ఏదంటే అదే వచ్చేస్తుంది, కలర్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అంటే సిస్టమ్ లో అంటే మనకి పోర్టల్స్ కూడా ఉంటాయి, అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అయినా కూడా మనకి నార్మల్ అయినా మన వెబ్సైట్ లో ఉంటాయి, అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద పైన ఒక కైండ్ ఆఫ్ పీవీసీ లేయర్ ఉంది, ఇది కొంచెం టైప్ ఆఫ్ నాన్ ఓవెన్ మిక్స్ పీవీసీ లాగా. అంటే పేపర్స్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ మనం ప్రీమియం వెళ్తున్న కొద్దీ లైక్ ప్యూర్ పేపర్ ఉంటుంది. అంటే వాటర్ అన్ని వాటర్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ అండ్ వచ్చేసి ఏంటంటే బ్రీతబుల్ ఫ్లెక్సిబుల్ ఉంటది అండ్ బ్లెండ్ అయిపోతుంది వాల్ లో కూడా. అంటే అక్కడ ఈ పేపర్ కనెక్షన్ కూడా నీట్ గా బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా లైక్ ఏంటంటే నేచురల్ ఫినిషింగ్ ఉంటుంది, కెమికల్ మిక్స్ ఉంటది మోస్ట్లీ. ఓకే గాట్ ఇట్. సో తర్వాత నా ఐడియా చెప్పాను, కొంచెం అబ్స్ట్రాక్ట్ లాగా వెళ్దాము నా బెడ్రూమ్ అంటే గెస్ట్ రూమ్ని నా స్టూడియో రూమ్ కమ్ గెస్ట్ రూమ్లో చేసుకోబోతున్నాం అనమాట. సో దాంట్లో కొంచెం అబ్స్ట్రాక్ట్ ఇలా ఉంటాయి కదా, న్యాచురల్ పెయింట్ లాగా అండ్ కొంచెం మార్బుల్ ఫినిష్లో అవి చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న చూపించారు. అండ్ అక్కడ రూమ్స్లో టచ్ అండ్ ఫీల్ చాలా ఉన్నాయి, అంటే టెక్స్చర్డ్ వాల్స్ చాలా బాగుంటుంది. ఇలా మీకు వీడియోలో నాకు కనిపించడం కంటే బయట చాలా చాలా అందంగా ఉందన్నమాట. సో మా హస్బెండ్ అన్నారు హాల్లోకి మాత్రం టెక్స్చర్డ్ వాల్ వెళ్దాము అని చెప్పి. అండ్ రెడీమేడ్ మనకి క్యాటలాగ్లో రోల్స్ ఉంటాయి, అంటే రెడీమేడ్ రోల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా అది కిడ్స్ బెడ్రూమ్లో చాలా బాగుంటుంది కదా, సో మాకు సెట్ అవుతుంది చూడాలి. సో మనం ఏంటంటే ఒక్కసారి ఐడియా ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఇలాక వాల్ పెద్దగా ఉంటే ఇలా వరల్డ్ మ్యాప్ కానీ ఇలా చాలా బాగుంటాయి. టెక్స్చర్డ్ కదా అంతా, టెక్స్చర్లో కలర్స్ గ్రీజ్ బలం ఉంది కదా, దీనికి మంచిగా చేసుకోవాలి ఎలా ఉంటుంది. ఇందులో ఇంకొక టెక్స్చర్లో ఇంకో టైప్ సూపర్ ఉంది. ఇవి రెడీమేడ్ రోల్స్ అనమాట, అంటే వాళ్ళ దగ్గర రోల్ లెక్క ఉంటాయి ఇవి. మనం ఎన్ని రోల్స్ పడతాయి అని మన మెజర్మెంట్ బట్టి వాళ్ళు చెప్తారనమాట. సో ఈ రోల్స్ వచ్చేసి ఒక్కొక్క రోల్ మనకి 50 square feet కవర్ చేస్తుంది అండ్ ఈచ్ రోల్ 3500 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్. సో ఇలా చూసారు కదా చాలా ప్రైస్ ఉన్నాయి, 10,000, 20,000, 30,000 ఎంత కాస్ట్లీ అని ఉంటాయన్నమాట ప్రీమియం వెళ్ళే కొద్దీ. సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి పెర్ రోల్ 3500 అలా స్టార్ట్ అవుతుంది. మేము తీసుకున్నది కూడా అంతే అరౌండ్ 4,000-5,000 చేంజ్ అలా పడింది. సో ఇదంతా మీకు ఓవరాల్ రఫ్గా చూపిస్తున్నాను అలా ఉండదని. అండ్ క్యాటలాగ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, 200+ క్యాటలాగ్స్ ఉన్నాయి. నేను 10-15 చూసేసరికి ఏది చూసినా నచ్చుతుంది, ఇది చూసారు అంత బాగుందో, ఇది డైనింగ్ దగ్గర ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. ఇందులో షేడ్స్ ఉన్నాయి, సో ప్రతి క్యాటలాగ్ లోపల ఒక ప్యాటర్న్కి 2-3 కలర్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ టెక్స్చర్ వైజ్ క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్ ఉంది, నాకైతే ఇది చాలా నచ్చింది. బట్ మా హస్బెండ్ కొంచెం సటిల్డ్ వెళ్దాం ఈ లీవ్స్ మోడల్ కాకుండా అని చెప్తే ఇంకొకటి చూసాం అనమాట. సో ఫ్యూచర్లో ఇలాంటిది డైనింగ్ ఇది కూడా చాలా బాగుంది చూసారా, కొంచెం డైమండ్ బాక్సెస్లో వచ్చింది. సో మనకు పక్కన పిక్చర్ ఉంటుంది కాబట్టి ఆ రోల్ వాల్ మీద పెడితే ఎలా ఉంటుంది అనే విజన్ కూడా ఉంటుంది. సో ఫర్నిచర్ అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవడమే మన థాట్ అనమాట. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రోల్ ఉంది కదా, ఆ ప్లెయిన్ లోపల ఒకటే రన్ అయ్యి పైన ఒక సైడ్ డిజైన్ వస్తుంది. సో ఒక వాల్కి తీసుకుని మిగిలిన వాల్స్కి ప్లెయిన్ వెళ్ళేలాగా ఇలాగ ఒక క్యాటలాగ్ ఉంది. అండ్ ఇలా
ఇంకా లీవ్స్ లో పెటల్స్ లో ఉండేవి, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇది మెయిన్ వాల్కి వచ్చేసి పెట్టుకొని ఇలా ప్రతి దానికి మ్యాచ్ అయ్యే టెక్చర్ దొరుకుతుందంట. సో మనకి ఎల్ షేప్లో హాల్ ఉంటే కనుక ఇది అండ్ ఇది ఇలా ఈ సైడ్కి ఇంకొక ఎల్ షేప్లో ఉంటే ఒక మెయిన్ వాల్కి ఇది, సైడ్ వాల్కి ఇది. సో ఒకే ప్యాటర్న్లో మ్యాచింగ్ ఉంటుంది. మొత్తం ఒకటే వెళ్ళిపోతే వాల్ హైలైట్ అవ్వదు కాబట్టి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. సో ఇలా క్యాటలాగ్లోనే ప్రతిదానికి ఆ కలర్ మ్యాచింగ్లో ఒక టెక్చర్ సిమిలర్ ఇచ్చేసారు. మేము యాక్చువల్గా గ్రే కావాలి అని అనుకున్నాం అనమాట ముందే, గ్రే కానీ చిన్న గోల్డ్, గ్రే అండ్ గోల్డ్ అండ్ వైట్ ఇలాంటి కాంబినేషన్, బికాజ్ మా హౌస్ మెయిన్ లివింగ్ రూమ్ ఆ థీమ్లో ఉంటుంది కాబట్టి. సో అలా చాలా చూసాము, చూసినవన్నీ నోట్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించుకుంటున్నాం, కొన్ని కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం కదా, అవన్నీ చూసుకుంటా ఉన్నాం. 2-3 అన్నీ మేము పిక్చర్స్ తీసుకొని నేమ్స్ ఐ మీన్ నెంబర్స్ అన్నీ నోట్ చేసుకుని వచ్చాము. ఇవాళ రేపట్లో సెట్ అవుతుంది వాళ్ళు, మేము ఫైనల్ చేసి ఇన్స్టాలేషన్ అప్పుడు వస్తారు కదా, అప్పుడు నేను మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. బట్ సూపర్ మోడల్స్ ఉన్నాయి, అసలు మనం పీస్ఫుల్గా సెలెక్ట్ చేయాలి కానీ అసలు హౌస్ లుక్ అనేది ఎక్కడో వెళ్ళిపోతుంది వాల్పేపర్స్తో. సో మోస్ట్లీ నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అంతా రికార్డ్ చేసి మీకు ఇప్పుడు పోస్ట్ చేసి ఉంటాను కాబట్టి ఎవరైతే ఇలాంటి వాటి కోసం వెతుకున్నారో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఒక 2 డేస్లో వాళ్ళు ఎక్స్పర్ట్ వచ్చారు మెజర్మెంట్స్ తీసుకోవడానికి. జస్ట్ ర్యాండమ్గా కాదు, మనకు సజెషన్ కూడా ఇస్తారు. ఇక్కడ మేము ఇది లివింగ్ రూమ్లో అయితే ఇందాక మీకు క్యాటలాగ్స్ చూపించాను కదండి, టెక్స్చర్డ్ రోల్స్ అని చెప్పాను. సో ఆ రోల్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము, అది బాగుంటుంది అండ్ థీమ్తో కూడా బాగా సెట్ అవుతుందని చెప్పారు. ఓన్లీ ఈ వాల్కి మాత్రమే వేసుకోమన్నారు. ఇటువైపు స్విచ్ బోర్డ్ వాల్కి వేస్తే అసలు అంత బాగోదు, మీకు అది ఎలివేట్ అవ్వదు, ఇవన్నీ కూడా కట్టింగ్స్ అవి ఎక్కువైపోయి ఆడ్ అయిపోతుంది అన్నారు. సో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లెయిన్ వాల్ ఒక్కటే చేసుకోబోతున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ రూమ్లో, నా గెస్ట్ రూమ్ కమ్ స్టూడియో రూమ్లో వాల్. ఇది ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఉండే ప్లెయిన్ వాల్ అనమాట. దానిపైన మేము స్పాట్ లైట్స్ కూడా పెట్టించుకున్నాం. ఇక్కడ నేను కస్టమైజ్డ్ వాల్ పేపర్కి వెళ్ళబోతున్నాను. సో అది సెలెక్ట్ చేసుకోవడానికి చాలా చాలా టైం పట్టింది. యాక్చువల్లీ మెజర్మెంట్ తీసుకున్నాక నేనే ఒక 1 వీక్ పైన టైం తీసుకున్నాను అనమాట. బట్ బెస్ట్ థింగ్ వచ్చింది, అక్కడైతే చాలా బాగా వచ్చింది. మీరు వీడియో చివరిలో చూస్తారు ఎలా ఉందని. అండ్ ఇక్కడ మొత్తం బాల్కనీ మా చాలా పొడుగండి, ఆ లెంత్ అంతా ఏంటంటే ప్లెయిన్గా వదిలేకూడదు అని చెప్పి బ్రిక్ టైప్ వాల్ పేపర్ ఉంటుంది కదా దానికి వెళ్ళాము. నేను కింద తర్వాత గ్రాస్ మ్యాట్ వేసే ప్లాన్ ఉందన్నమాట. సో ఈ వాల్ అంతా ఏంటంటే వైట్ బ్రిక్స్ వస్తాయి కదా, వైట్ బ్రిక్ టైప్ వెళ్దాం. అప్పుడు ఏంటంటే మన గ్రీన్ ప్లాంట్స్ పెట్టినప్పుడు బాగా ఎలివేట్ అవుతుంది అని. స్టోన్ అయితే నాకు ఆ కొంచెం ప్లేస్లో చాలా ఆడ్ అయిపోద్ది, పైన సీలింగ్ కూడా మనకి వుడ్ కలర్ వచ్చేసింది. సో అన్నీ కొంచెం రాక్ ఫినిష్ అయితే ఫుల్ క్లమ్జీ అయిపోతుంది అని చెప్పి మేము వైట్ బ్రిక్ వాల్ లాంటి వాల్ పేపర్ తీసుకున్నాం. అది వాటర్ రెసిస్టెంట్ అండ్ హీట్ రెసిస్టెంట్ అనమాట. సో అది కస్టమైజ్ లెక్కే వస్తుంది. అవి కిడ్స్ బెడ్రూమ్లో 2 విండోస్ ఉన్నాయి. నేను ఓన్లీ కిడ్స్ బెడ్రూమ్లో ఇప్పుడు బ్లైండ్స్ ఆర్డర్ చేస్తున్నాను అనమాట. ఇది కస్టమైజ్డ్ బ్లైండ్స్ అవుతాయి. సో ఇన్నర్ టు ఇన్నర్ ఒకటి, ఔటర్ టు ఔటర్ ఒకటి, ఎందుకంటే విండో టైప్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పక్కన ప్లేస్ ఉంటే ఔటర్ తీసుకుంటారు, అంటే అది ఎలాగనేది మీరు చూపిస్తాను ఇన్స్టాల్ చేసినప్పుడు. అండ్ ఇలా కొన్ని స్టాండర్డ్ క్యాటలాగ్స్ ఉన్నాయి, సేమ్ వాల్ పేపర్ లాగే కస్టమైజ్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకు కనుక సెట్ అయిందంటే ఈ బ్లైండ్స్ తీసేసుకోవచ్చు. నేను కిడ్స్ రూమ్లో ఈ ప్లెయిన్ కంటే మనకి కొంచెం కార్టూన్ కానీ లేకపోతే ఏదన్నా చేస్తే బాగుందని ఆలోచన ఉంది. సో దాన్ని కూడా క్లౌడ్స్ థీమ్లో చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది అది కూడా. సో ఫస్ట్ అయితే వాల్ పేపర్స్ ఇన్స్టాలేషన్కి వచ్చారు. బ్లైండ్స్ నేను కొంచెం లేట్గా సెలెక్ట్ చేశాను అనమాట, అందుకనే టైం పట్టింది. సో వాల్ పేపర్ అయితే ఇది బాల్కనీకి అండ్ ఇది మన హాల్లో మన లివింగ్ రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇలా చూసారు కదా రోల్ వస్తుంది, మాకు ఎన్ని రోల్స్ 2 రోల్స్ పైన పట్టినట్టున్నాయి. కరెక్ట్గా సింక్ చేసుకొని వాళ్ళు ఎంత వచ్చిందని ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాలేషన్ నాకు మ్యాజిక్లో అనిపించింది, బికాజ్ ఎక్కడ అతుకొచ్చిందని అసలు కనిపెట్టలేనంత నీట్గా ఉందనమాట, చాలా చాలా బాగుంది. మాది ఇది ఫస్ట్ హౌస్, ఫస్ట్ టైం ఇవన్నీ ట్రై చేస్తున్నాం కదా, చిన్న భయం అంటే సెలెక్ట్ అయితే చేసేసాము, ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది, ఎంత ఖర్చు పెట్టాం, ఆ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ క్వాలిటీ వైజ్ సూపర్ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే పేపర్ క్వాలిటీ బాగుంటే ఆబ్వియస్గా మనకి షైనింగ్ అది తెలుస్తుంది. అండ్ కలర్ కూడా లక్కీగా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వారంటీ కూడా ఉంటుందంట, మినిమం 8 ఇయర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఏం అవ్వదు అని చెప్పి గ్యారంటీ ఇస్తున్నారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెజర్మెంట్ తీసుకున్నప్పుడే చూస్తారు ఏంటి వెనకాల ట్యాప్స్ ఉండే వాల్స్ ఉంటాయి, వాల్స్ లీకేజ్ ఉందా ఏంటని కొంచెం వాల్ ఎలా ఉంది దాని నేచర్ అని కూడా చూసుకోవాలి. మనం మోస్ట్లీ వెనకాల ట్యాప్స్ అవి లేకుండా ఉండే వాల్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. అండ్ వాల్ కూడా ప్యాచెస్ ఏమైనా ఉంటే మనం నీట్గా ముందే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మేమైతే స్విచ్ బోర్డ్స్ లాంటివి తీయం చేసాము. వాల్కి మాకు ట్యూబ్లెట్స్ కూడా లేవు, ఏదైతే వాల్ పేపర్ వేయించుకున్నామో అసలు ఇంట్లో ట్యూబ్లెట్సే లేవు. సో అలా వాల్ పేపర్ ఉన్న వాల్కి ట్యూబ్లెట్ లేకపోతే ఇంకా మంచిది. అండ్ ఈ ఫెదర్స్ది నా రూమ్లో వాల్ పేపర్ అనమాట. నిజంగా 100/100 marks. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెలెక్షన్కి నేనే చాలా ముచ్చటపడిపోయాను అనమాట. మా ఆయనతో ఇది మాత్రం ఎక్సలెంట్ ఉందని అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చాలా చాలా బాగుందని చెప్పారు. ఇదేనండి ఇవి కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అనమాట. నేను ఈ కలర్ ప్యాటర్న్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఫస్ట్ చాలా బ్రీజీగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 2 కలర్ గ్రే వచ్చేసి మనకి సైలెంట్గా మంచి పీస్ఫుల్నెస్ ఇస్తుంది, అంటే ఆడ్గా ఉండదు. అక్కడ వైట్ వచ్చి కింద గోల్డ్ కలర్ వచ్చింది కదా ఫెదర్, సో అది ఎందుకంటే నా రూమ్లో పక్కన మీరు గమనిస్తే గోల్డ్ స్ట్రిప్పింగ్ ఉండి వైట్ కలర్ లామినేట్ ఉంది. సో అదంతా మనకి కరెక్ట్గా సింక్ అవుతుంది అన్నమాట వాల్ పేపర్ థీమ్తో. సో ఇట్స్ అ బెస్ట్ చాయిస్. మనం ఎలా వెతుక్కోవాలంటే వాళ్ళు మనకి సెర్చ్ చేసే పోర్టల్స్ ఇస్తారండి కొన్ని వెబ్సైట్స్, వాటిలో మనం నేను ఎలా సెలెక్ట్ చేసిన ఫెదర్ కావాలి, ఫెదర్ గోల్డ్ గ్రే ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్తో టైటిల్స్తో మనం వెతికితే దొరుకుతాయి. ఆల్సో వాళ్ళకి చెప్పిన వాళ్ళు కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ ఇస్తారు. యాక్చువల్లీ నాకు తనే హెల్ప్ చేశారనమాట, మోస్ట్లీ కొన్ని లింక్స్ ఇచ్చారు నేను అడిగిన సెలెక్షన్తో, ఆ లింక్స్లో నేను వెళ్ళి బెస్ట్ చూస్ చేసుకున్నాను. అండ్ యాజ్ ఐ సెడ్ కాస్టింగ్ మనకి పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకున్న దాని షీట్ బట్టి ఉంటుంది. మీరు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మొత్తం చెప్పేస్తారు ఇంత కాస్టింగ్ అవుతుందని, రఫ్ ఎస్టిమేషన్ తీసుకొని మనం నెక్స్ట్ ఫాలోఅప్ చేయొచ్చు అనమాట. నేను వాళ్ళ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ అది ఇస్తాను, లైక్ మ్యాప్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా ఇస్తాను ఎక్కడ ఉంది. ఐ సజెస్ట్ యూ టు గో టు దర్ ఆఫీస్ అండ్ సెలెక్ట్ పీస్ఫుల్లీ అండి. మన ఇంట్లో కూర్చునే కంటే ఆఫీస్కి వెళ్ళడం బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ ఇక్కడైతే హాల్లో కూడా ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇవి రోల్స్ కదా అందుకని ఈ సైజులో ఉన్నాయి. సో వాళ్ళు కరెక్ట్గా సింక్ చేసుకొని మొత్తం అంటించేశారు, అసలు ఎక్కడ బబుల్స్ రాకుండా నీట్గా ప్యాచ్ చేశారనమాట. హాల్లోదైతే నిజంగా చాలా చాలా లుక్ మార్చింది. అంటే నెక్స్ట్ మేము ఫర్నిచర్ వేసాక మొత్తం ఫుల్ లుక్ చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్స్లో. ఎక్సలెంట్ వచ్చింది. అండ్ యాజ్ ఐ సెడ్ బాల్కనీలో అయితే ఈ వైట్ మీద నెక్స్ట్ ప్లాంట్స్ కానీ మనం ఏమైనా చిన్న ఫర్నిచర్ అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ వేయాలి అంటే వెనకాల నాకు తెలిసి ఇలా వైట్స్ వెళ్తే బాగా లుక్ వస్తుందని అనిపించింది అనమాట. చూద్దాము నెక్స్ట్, నేను అన్ని సెటప్ చేశాక మీతో అలాగే షేర్ చేస్తాను. అండ్ తర్వాత అయితే ఈ కిడ్స్ రూమ్లో బ్లైండ్స్ తీసుకున్నాము, ఇక్కడ బంకర్ బెడ్ రాబోతుంది తర్వాత. సో బంకర్ బెడ్ పక్కన బ్లైండ్స్ అయితే బాగుంటుంది అనుకున్నాం అనమాట. అండ్ ఇదిగోండి క్లౌడ్స్ అండ్ చిన్న రైన్ వచ్చినట్టు పెట్టాము. చాలా చాలా బాగుంది కలర్. నేను 3D మీన్ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో అలానే వచ్చింది ప్రింట్. అండ్ బ్లైండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇది లోపల గుంజేసాం ఎందుకంటే బంకర్ బెడ్ వస్తుంది అనమాట ఈ సైడ్. సో మనకి అడ్డు రాకూడదు కదా బెడ్ గోడకు జరిపిన అని చెప్పి అది ఇన్నర్ టు ఇన్నర్, ఇది ఇటు సైడ్ వచ్చేసి ఔటర్ టు ఔటర్ పెట్టించాం. అండ్ థ్రెడ్స్ కూడా మనకి ఇటు సైడ్ కావాలంటే అటు సైడ్ వాళ్ళకి ముందే చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. సో ఇదైతే అర్జున్కి చాలా నచ్చింది, వాడి రియాక్షన్ చూద్దాం ఒకసారి. అర్జున్ రియాక్షన్ ఎలా ఉంది? ఎలా ఉంది? దగ్గరికి వెళ్ళు. ఎలా ఉంది డిజైన్? ఎలా ఉంది నీకు ఏమర్థమైంది? సో ఇప్పుడు థీమ్ ఏంటో తెలుసా? రెయిన్బో ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ రెయిన్బో ఉంది, ఇక్కడ ఏమున్నాయి క్లౌడ్స్ అండ్ రైన్ ఉంటుంది. అండ్ ఏం మిస్సింగ్ ఇప్పుడు మొత్తం థీమ్లో? ఎవరది? నువ్వే తెలుసా నీకు. సో సన్ అండ్ రైన్ ఉన్నప్పుడు రెయిన్బో వస్తుంది కదా, సో ఇక్కడ ఎక్కడ సన్ లేదంటే నేనే సన్ అంటున్నాడు. అండ్ ఇదిగోండి ఫైనల్ లుక్ ఆఫ్ వాల్ పేపర్స్ కూడా. మాది వామ్ లైట్ అండ్ వైట్ లైట్ ఉన్నాయి, వామ్ వేస్తే అలా ఉందన్నమాట. సో గుడ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇదైతే హాలో టెక్స్చర్డ్ వాల్ పేపర్. అండ్ యా ఫైనలీ ఎలా డ్రీమ్ చేశానో అలా జరిగింది, సూపర్ సాటిస్ఫైడ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. యాజ్ సెట్ ఫర్నిచర్ వేసాక ఫుల్ లుక్ కూడా చూపిస్తాను. తర్వాత ఇది బాల్కనీ ఇలా వచ్చిందనమాట. ఇది నైట్ అయిపోయింది అప్పటికి, సో డే టైం ఇంకా బాగుంది, గ్లాసీగా అనిపించింది. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ దట్ వైబ్. ఈ రూమ్ని ఎలా ఉంచానో అలానే వచ్చింది, వెరీ హ్యాపీ. అదండి ఫైనల్ లుక్ అయితే నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇల్లు కొంచెం సెటిల్డ్గా మరి అంటే ఎక్కడ ఒక చిన్న వెల్త్ ఉంటుంది కదా అదైతే ఫుల్గా కంప్లీట్ చేసింది. నచ్చిందా నీకు?
ఇలా. సో నేను ఇక్కడ ఫుల్ వీడియో కూడా పెడతాను అంటే ఎలా ఉంది ఫైనల్ లుక్ అని. సో ఇదైతే హైలైట్ అయింది. మేము కస్టమైజ్డ్ వాల్ కదా, మనం కరెక్ట్గానే ప్లాన్ చేస్తున్నామా లేదా, లేకపోతే మొత్తం ఎండ్ ప్రోడక్ట్ చూసేసరికి ఆడ్గా ఉంటుందా, లేకపోతే మరీ తేలిపోతుందా, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ నాకు సపోర్టింగ్ థింగ్ ఏమైందంటే, డిజైనర్ ఎవరైతే ఉన్నారో, నన్ను సుష్మిత అనే ఆవిడ లీడ్ చేశారనమాట, లైక్ డిజైన్ వాల్స్ టీంలో. తను చెప్పారు దీనికి ఇది బాగుంటుంది, మన హౌస్లో ఉన్న పిక్చర్స్ చూపించిన, అండ్ వాళ్ళ ఒకళ్ళు వస్తారు ఎక్స్పర్ట్ వస్తారు, వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారు, లేదు ఇది తేలిపోతుందని, లేకపోతే ఇదైతే ఓవర్గా ఆడ్ అవుతుంది. అండ్ మన టేస్ట్ కూడా ఉంటుంది ఆబ్వియస్గా. సో మనకు నచ్చింది మనం చెప్తే అందరూ బెస్ట్ వాళ్ళు ఆబ్వియస్గా సజెస్ట్ చేస్తారు. సో నాకు చాలా ఈజీ అయింది పని, బికాస్ ఎవరైతే చెప్పారు సుష్మిత అని, ఆవిడైతే చాలా క్లియర్గా ఉన్న కాన్సెప్ట్స్లో మనకి ఏది సెట్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మాకు స్ట్రైప్స్ ఇచ్చుకున్నాం కదా, సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి వెళ్ళాలి, అలా డిఫరెంట్. రే ఆయాసం వస్తుందా, నువ్వు తిరగ కట్టి ఇలా చాలా హెల్ప్ చేశారు. సో ఫైనల్గా క్వాలిటీ వైజ్ నేను ఇందాక చెప్పినట్టు ఏమని ఉండింది. యా ఆదిత్య ఓకే వదిలేస్తాను, కింద వదిలేస్తే అక్కడికి వెళ్తాడా అని ఎత్తుకున్నా, ఎత్తుకున్నా నచ్చట్లేదు బాబు. సో అదండి, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఎక్స్ప్లోర్ చేసేది తప్పకుండా నా ఛానల్లో మీరు చూస్తారు. సో ఏమైనా కాంటాక్ట్స్ ఉంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ పిన్లో డ్రాప్ చేస్తాను, యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో సిరీస్ మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, బికాస్ నాకు హ్యాపీగా ఉంటుంది. నేను ఇలా వెళ్ళి షాపింగ్ చేసుకోవడం ఈజీ, బట్ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి డీటెయిల్డ్గా నాకు అవసరానికి మించి నేను ఎక్స్ప్లోర్ చేసి నేను లైక్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. లేక నాకు ఒక క్యాటలాగ్ నచ్చితే అక్కడితో అయిపోకుండా అసలు వాళ్ళ దగ్గర రిమైనింగ్ అన్ని క్యాటలాగ్స్ ఉన్నాయి అన్ని తీపిచ్చి, అండ్ ఐడియాస్ ఉంటాయి కదా లైక్ ఇంటీరియర్స్ రిలేటెడ్, నాకు ఉన్న టేస్ట్ అనేది నేను నా వీడియోస్ ఫామ్లో నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇలాంటి ఐడియాలజీ ఉన్నప్పుడు ఏంటంటే ఈజీగా సాల్వ్ అవుతుంది మనకి ఇష్యూ, ఎందుకంటే ఇది ఇంటికి కావాలి, దీనికి మ్యాచ్ అవుతుందా, ఈ కలర్స్ కోసం కానీ ప్యాటర్న్స్ కోసం కానీ. సో నాకు తెలిసినంత ఈ వీడియోస్లో ప్రజెంట్ చేస్తాను, బీట్ ఎనీ టాపిక. లైక్ ఆ బటర్ఫ్లై లైట్ ఇలాంటి దానికోసం నేను లైట్ షాపింగ్లో చెప్పాను. సో ఇంకా చాలా విషయాలు రాబోతున్నాయి, స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఇచ్చేయండి.